ఇదంతా 1 ఇయర్ బ్యాక్ స్టార్ట్ అయింది. 301 లో ఫర్ ద ఫస్ట్ టైం మూవీనే నట్షల్ చేశాం. ఆ తర్వాత నట్షల్ వైపు చూడను కూడా చూడలేదు, ఎందుకంటే అల్లుడు అదురుస్ కంటే క్రింజ్ మూవీ నేను నా లైఫ్ లో చూడను అనుకున్నాను. బట్ ఐ వాస్ రాంగ్. నా లవడలో లెజెండ్, డబ్బులుంటే టాలెంట్ తో సంబంధం లేదు, ఎలాంటోడైనా హీరో అయిపోవచ్చు అన్న దానికి అతిపెద్ద ఎగ్జాంపుల్ ఇదే. ప్రభు, సుమన్, నాజర్ లాంటి పెద్ద యాక్టర్స్ ఉన్నారు ఈ మూవీలో. అండ్ మ్యూజిక్ హారిస్ జయరాజ్. అయినా సరే ఈ మూవీని అవడ కాపాడలేకపోయాడు, ఎందుకంటే స్టోరీ అంత గొప్పది అండ్ హీరో అంతకంటే గొప్పోడు. ఐరానిక్లీ దీని అమ్మ హార్పిక్ యూస్ చేసినప్పుడు 99.99% జంప్స్ చచ్చిపోతాయి, ఒక్కటి మిగులుతా చూడు అది ఈడే. ఎల్ సైజ్ బాడీకి ఎక్స్ఎల్ సైజ్ హెడ్ ఉంది, కానీ అందులో బుర్రందో లేదో నాకు డౌటే, ఎందుకంటే ప్రొడ్యూసర్ ఈడే. సినిమాకి 45 crores పెట్టాడు, కానీ అందులో ఓన్లీ ఊర్వశి की 20 crores. ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो, नहीं ये मजाक हो रहा है. తీసిన హౌలేలో మూవీకి హాలీవుడ్ రేంజ్ బిల్డప్ ఒకటి. ఆ రన్ టైం చూసారా, 2 hours 41 minutes అంట. ఈ సినిమాని 4 సార్లు చూసి నేను ఇంకా బతికే ఉన్నానంటే దాన్ని మెడికల్ మిరాకిల్ అనొచ్చు. సో గెట్ రెడీ టు విట్నెస్ ద షిట్టియెస్ట్ మూవీ ఆఫ్ ద సెంచురీ. ది లెజెండ్ శర్వణన్ ప్రెజెంట్స్ ది లెజెండ్ ది లెజెండ్. అవును, క్యాప్షన్ కూడా ది లెజెండే. ఈ అమ్మ జఫనా కొడుకు. సో ఓపెన్ చేస్తే మూవీ సమ్వేర్ అవుట్ ఆఫ్ ద సిటీలో స్టార్ట్ అవుతుంది. ఏ సిటీ నా మడ్డ, ఎవరికి తెలుసు. ఇలాంటి వాళ్ళ వల్లే రావణ్ ఫర్ యూ గడు రెచ్చిపోతాడు. ఇక్కడ చూస్తే మనకు సిటీ అని ఉంది ఫ్రెండ్స్, అది ఏ సిటీ అయినా అవ్వచ్చు. పబ్లిసిటీ, సింప్లిసిటీ, ఎలక్ట్రిసిటీ, వై సిటీ కూడా అయి ఉండొచ్చు ఫ్రెండ్స్. సో ఈ అవుట్ సైడ్ ఆఫ్ ద సిటీలో ఓయోకి డూప్ ఓజో ఉంటుంది, ఓజో ల్యాబొరేటరీ. అండ్ అందులో నుంచి నలుగురు పారిపోతూ ఉంటారు, ఎందుకంటే ఓజో ల్యాబొరేటరీలో ఇల్లీగల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు మనుషుల మీద. కానీ ఎంత పరిగెట్టినా యూజ్ ఏంటి, మొహమ్మద్ దెంగి మోలు కూర్చోబెడతారు. ఇదే టైంలో సుమన్ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు యాజ్ విజయ్ విత్ దిస్ వియర్డ్ గడ్డం. చూసారా ఆ గడ్డానికి జా లైన్ కి జానా డిస్టెన్స్ ఉంది, ట్రిమ్ చేసింది అవడరా జావేద్ అబీబా జాఫర్ ఖానా. విజయ్ అక్కడికి ఒక ఫేమస్ పాయిజన్ తీసుకొని వస్తాడు జనాల మీద టెస్ట్ చేయడానికి, దాని పేరే స్క్రిపల్. కానీ అక్కడే నేను ఒకటి గమనించా, నర్వ్ ఏజెంట్ అంటేనే నర్వ్స్ ని అటాక్ చేసేది, మళ్ళీ అటాక్స్ నర్వ్ ఏజెంట్ ఏంట్రా, అలాంటప్పుడు అది పాయిజన్ ఎలా అవుతుందిరా. అదే టైంలో విజయ్కి కాల్ వస్తుంది ఫ్రమ్ మున్నా, హిస్ రైట్ హ్యాండ్. అన్నా ఇక్కడ ఈ లవడలో లెజెండ్ పెంట పెంట చేస్తున్నాడు, ఈ నొంగోబెట్టి గుద్దడానికి జనాల్ని పంపిస్తే వాళ్ళ గుద్దలోనే ఏలెట్టేశాడు. కట్ చేస్తే సీన్ ఇజ్రాయెల్ లో ఓపెన్ అవుతుంది. ఏదో మీటింగ్ లో నాసర్ వీడియో ప్లే అవుతూ ఉంటుంది, కానీ దాని చుట్టూ లేజర్ షో ఎందుకు జరుగుతుందో నాకు తెలీదు. ఇక్కడ నాసర్ వాళ్ళ ఫేవరెట్ స్టూడెంట్ ఇంట్రొడ్యూస్ చేస్తాడు అర్జున్ రెడ్డి రేంజ్ లో. హీఈస్ ద టాపర్ ఆఫ్ ద క్లాస్, హీఈస్ ద టాపర్ ఆఫ్ ద యూనివర్సిటీ, హీఈస్ ద టాపర్ ఆఫ్ ద బోర్డ్ లాస్ట్ నుంచి. కానీ ఒక పెద్ద మనిషి ఏమన్నాడంటే, డబ్బులుంటే ఇన్విజిలేటర్ గుద్దలో పువ్వు పెట్టైనా పాస్ అయిపోవచ్చు, అలా పాస్ అయిన పత్తి పూకే నా ఫేవరెట్ స్టూడెంట్ డాక్టర్ శర్వణన్. మోడల్ మోడల్ సూపర్ మోడల్ అయినా గోడ మీద సిమెంట్ దింగినట్టు ఈడు మొహం మీద ఏంటి ఇంత మేకప్ వేశారు. సరేలే, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఆ మాత్రం అయ్యాలి. కానీ ఏదో ఒక రోజు ఈ రోత చూసి ఇలా ఉన్న నా బొచ్చు ఇలా అయిపోద్ది, అది కాపాడుకోవడానికి ఐ యూస్ ముస్టాక్ కోకోయెల్లో హెయిర్ గ్రోత్ కిట్. అందులో ఫస్ట్ ప్రోడక్ట్ కోకోయెల్లో షాంపూ, విచ్ ఇస్ మేడ్ ఆఫ్ కోకోనట్ అండ్ అలోవేరా. అందులో ఉన్న రియల్ అలోవేరా బీడ్స్ మీ హెయిర్ లో ఉన్న డాండ్రఫ్ ని తగ్గించి హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది. మోర్ ఓవర్ ఇందులో ప్రోవిటమిన్ B5 కూడా ఉంటుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెయిర్. దానికి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, లైక్ ఏ రకమైన జిడ్డు లేకుండా మీ హెయిర్ సాఫ్ట్ అండ్ షైనీగా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దాట్ యూ కెన్ యూస్ కోకోయెల్లో హెయిర్ గ్రోత్ క్రీమ్, దీని వల్ల మీ హెయిర్ గ్రోత్ ఎన్హాన్స్ అవడమే కాకుండా హెయిర్ స్టైల్ చేసుకోవడానికి కూడా యూస్ అవుతుంది. హెయిర్ వ్యాక్స్ లాంటి హార్ష్ ప్రొడక్ట్స్ యూస్ చేయడం కంటే ఇది చాలా బెటర్, ఎందుకంటే హెయిర్ బ్రేకేజ్ ని ప్రివెంట్ చేసి స్ప్లిట్ ఎండ్స్ అవ్వకుండా ఆపుతుంది అండ్ మీ హెయిర్ ని రూట్స్ నుంచి స్ట్రాంగ్ చేస్తుంది. అండ్ ఈ ప్రొడక్ట్స్ బయట రీటైల్ లో ఎక్కడ అవైలబుల్ ఉండవు, ఆన్లైన్ మాత్రమే. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో చాలా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఆర్డర్ చేసుకోవాలంటే సెర్చ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, బోత్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను, అందులో మీకు బెస్ట్ డీల్ ఎక్కడ దొరుకుతుందో చూసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ప్రెసెంట్ అయితే ఇవి నా పర్సనల్ ఫేవరెట్, సో డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో లింక్ ఇచ్చాను, యూ కెన్ చెక్ దమ్ అవుట్. దాని తర్వాత అక్కడ ఉన్న ఇంగ్లీష్ వాళ్ళకి తెలుగులో లెక్చర్ ఇచ్చి ఈడు చేసిన మైక్రోబయాలజీలో 18 papers పబ్లిష్ చేయడం వల్ల భాస్కర్ అవార్డ్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనుకున్నా, బట్ నో, అక్కడే ఒక ఐటమ్ సాంగ్ వేసుకుంటాడు. నా ఒక్కడికైనా లేకపోతే అందరికి అదే వినిపించిందా. ఆ దరిద్రమైన సాంగ్ తర్వాత కట్ చేస్తే మన లవడాలో లెజెండ్ వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోతాడు, ఎందుకంటే అక్కడ ఉన్న జనాల కోసం ఏదో ఒకటి చేయాలి. కానీ ఎందుకు, ఏంటి, ఎలా, ఏం చేయాలో మనోడికి 1% కూడా క్లారిటీ ఉండదు. అండ్ ఆ క్లారిటీ వచ్చేసరికి సగం సినిమా అయిపోద్ది. ఎనీవేస్, గొర్రెల మందలాగా ఊర్లో ఉన్న జనాలు అండ్ మీడియా ఈ ఇంటి ముందుకి గుంపు కట్టి భజన చేస్తూ ఉంటారు. చూడండి, ప్రపంచమే ఆశ్చర్యపోయే పెద్ద సైంటిస్ట్ మీరు, ఇంత చిన్న ఊరికి వచ్చి ఏం చేస్తారు సార్ మీరు. సో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇదే భజన మీటర్. యాక్చువల్లీ సినిమాలో సగం మంది క్యారెక్టర్స్ ఈ లవడాలో లెజెండ్ కి అనవసరమైన ఎలివేషన్ ఇవ్వడానికి వస్తారు. సో అలాంటి సీన్ వచ్చిన ప్రతిసారి ఈ మీటర్ పెరుగుతుంది. ఈ భజన కార్యక్రమం అయిపోయిన తర్వాత పని పాట లేని మన హీరో ఊర్లో కార్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు షో దంగడానికి. అదే టైంలో హీరోయిన్ ఇంట్రొడక్షన్.
అంత లేదు డక్స్ ని తోల్తూ ఉంటుంది విత్ దిస్ వియర్డ్ ఎక్స్ప్రెషన్. అసలు ఏంటక్క ఇది, సడన్ గా ఏంటి చూసి కాన్స్టిపేషన్ వచ్చిందా ఏంటి? ఆ ఎక్స్ప్రెషన్ చూసి మన లౌడలో లెజెండ్ కి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిపోద్ది, వాళ్ళిద్దరి మధ్యలో మినీ డిస్కషన్ అయిపోద్ది, ఈడేదో పెద్ద లెక్చర్ కూడా పీకేస్తాడు. కానీ ఈ గ్యాప్ లో కూడా ఏం సార్, చూడడానికి డీసెంట్ గా ఉన్నారు, వీటితో పడి తిరుగుతున్నారేంటి? కట్ చేస్తే హీరో వాళ్ళ తాతకి పెద్ద కాలేజ్ ఉందని తెలుస్తుంది. సో ఇంకా ఐటీబీటీ మానేసి మూసుకొని కాలేజ్ చూసుకోమంటాడు వీళ్ళ బాబు. ఇంతలో వీడి చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఒకడు కలుస్తాడు. వీడి గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళ ఫ్యామిలీలో అందరికీ షుగర్ ఉంటుంది. వీడికి, వీడి పిల్లలకి, వీడి పిల్లానికి, వీడు పెంచుకునే పెంపుడు పందికి అందరికీ షుగర్ ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. Meanwhile, గాని నువ్వు స్టైలిష్ గా బలే మెరిసిపోతున్నావు. ఓకే, ఒకసారి నిన్ను కౌగులించుకోవచ్చా? దాని తర్వాత హీరోయిన్ ని పెద్ద క్రీప్ లా స్టాక్ చేసి ఇంట్లో తాయిచీ చేస్తూ ఉంటాడు. దీని అమ్మ ఇడి చేస్తే తాయిచీలా లేదు, చేతబడిలా ఉంది. తర్వాత రోజు మన మోడబుల్ హీరో కాలేజ్ లో రౌండ్ చేస్తూ ఉంటే ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపిస్తుంది. ఎందుకంటే బోర్డు మీద ఎవడో న్యూడ్ బొమ్మ గీసి దాని మీద అమ్మాయి పేరు రాశారు. అరే, అమ్మాయి బాధపడుతూ ఏడుస్తుంటే పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ ఏంట్రా నవ్వుతున్నారు. ఆ బొమ్మ గీసింది ఎవడో కాదు, ఈడే. ఈ దారుణాన్ని చూడలేక మన లవడలో లెజెండ్ ఈ న్యూడ్ బొమ్మని గాంధీజీ బొమ్మలా మార్చేస్తాడు. నిజంగా బూబ్స్ ని గాంధీజీ కళ్ళు చేసేసాడు రైడు. మీన్ వైల్ హీరోయిన్ మళ్ళీ ఎంటర్ ఇస్తుంది, ఎందుకంటే అదే కాలేజ్ లో లెక్చరర్ గా చేస్తుంది కాబట్టి. మరిందాక డక్స్ ఎందుకు తోలుతుందంటే నన్ను అడగండి, నాకు తెలీదు. బహుశా బాతుగుడ్లు దెంగడానికి అనుకుంటా. అండ్ గెస్ వాట్, మన పతాంజలి వర్షన్ ఆఫ్ పికాసో గీసిన కళాఖండాన్ని చూసి హీరోయిన్ ఇంప్రెస్ అయిపోద్ది. తర్వాత రోజు అవుట్ ఆఫ్ నోవేర్ సీఎం మనుషులు జేసీబీ వేసుకొని కాలేజ్ కి వచ్చేస్తారు హెలీప్యాడ్ కట్టడానికి. లైక్ సీరియస్లీ, ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి పాన్ షాప్ ఎంట్రా, అది హెలీప్యాడ్ రా పూక. అందుకే మన లవడాలో లెజెండ్ తన చాతబడి, సారీ, తైచి పవర్స్ ని యూజ్ చేసి అక్కడున్న విలన్స్ అందరినీ ఉంగోబెడతాడు. అంతా బానే ఉంది కానీ అందులో ఒక్కడిని జేసీబీ వెనక్కి తీసుకెళ్లి కొడతాడు, గాల్లోకి పువ్వులు ఎగురుతాయి. అరే, నువ్వు వాడిని కొడతనావా లేకపోతే వట్టకాయలతో వెంగాడియం లెవియోసా చేస్తానవా, పువ్వులు ఎక్కడి నుంచి వచ్చాయరా? అక్కడ ఫైట్ జరుగుతుందో లేకపోతే ఫస్ట్ నైట్ జరుగుతుందో కూడా అర్థం కావట్లేదురా బాబు. మీన్ వైల్ కాలేజ్ లోపల నేడిచిన అమ్మాయి బర్త్డే చేస్తూ ఉంటారు. అప్పుడే ఊలా గడొస్తాడు. కేక్ అడిగితే పెడతారు కదా, ఇలా నాకే అలా. మరి ఇలాంటి నాకుడు చూసి హీరోయిన్ ఊరుకుంటదా, దవ్వడమే దెంగుతుంది అప్పుడు అని రివెంజ్ తీర్చుకుందామని ఫిక్స్ అయిపోతాడు. అందుకే అదే రోజు నైట్ హీరోయిన్ ఇంటిని తగలబెట్టేస్తాడు. మీన్ వైల్ ఈ పెద్ద మనిషి హీరోయిన్ వాళ్ళ నాన్న ఇల్లు తగలడిపోతుంటే ఫైర్ స్టేషన్ కి కాల్ చేయాలి, కానీ హీరోగాడికి కాల్ చేస్తాడు. అంటే ఏమనుకుంటున్నావు అంకుల్, ఇప్పుడు ఈ లవడలో లెజెండ్ వచ్చి ఉచ్చపోసి ఆపేస్తాడా మంటని? ఎనీవేస్, కాల్ చేసిన నెక్స్ట్ మినిట్ హీరోగాడు అక్కడ ఉంటాడు హంటర్ వేసుకొని. అప్పుడు నాకు అర్థమైంది, ఫారెన్ లో చదువుకున్నాడంటే ఏ ఫ్రాన్సో బెల్జియమో కాదు, సౌత్ అమెరికా అని. ఇఫ్ యు నో యు నో. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ కొట్టి హీరోయిన్ ఇంకా వాళ్ళ నాన్నని ఆడింటికి తీసుకొని వస్తాడు. ఇదంతా చూస్తుంటే హీరోగాడే ప్లాన్ చేశాడనిపిస్తుంది. ఇంటికి మంట, కాల్ చేసిన వెంటనే వచ్చిన బట్ట, లాస్ట్ కి ఈడింటికే తీసుకొని వచ్చాడు విత్ తట్టా బుట్ట. నెక్స్ట్ డే వీళ్ళిద్దరిని పక్క పక్కన చూసి ఇంట్లో వాళ్ళందరూ బ్రోకర్లా మారిపోతారు. ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని కలపాలనుకుంటారు. అందుకే నెక్స్ట్ మూమెంటే సెటప్ అంతా తీసుకెళ్లి గుడిలో అరేంజ్ చేసి అక్కడే హీరోయిన్ వాళ్ళ నాన్నకి ప్రపోజల్ పెడతారు. ఏమయ్యా సుబ్బారావు, నీ కూతుర్ని నా కొడుకు ఇస్తావేంట్రా, పెళ్లి చేద్దాం. అరే, ఈ టైంలో పెళ్లి ఏంట్రా, ఇల్లు లేదు, తగలడిపోయింది, బతుకేమో సంకనాకపోయింది. థ్యాంక్ గాడ్. లేదరా, లిటరలీ ఇక్కడ ఈ అంకుల్ బాధలు చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటే ఈ పెద్ద మనిషి దేవుడికి దండం పెడతాడు. థ్యాంక్ గాడ్. అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ అయిన వెంటనే ఇక్కడ సాంగ్ స్టార్ట్ అయిపోద్ది విత్ దిస్ అమీర్పేట్ ఎడిటింగ్. ముందే చెప్తున్నా, నేను మాత్రం ఏం ఎడిట్ చేయలేదు, సినిమాలో ఎలా ఉందో అలానే పెట్టా. దీని అమ్మ సీరియల్ ప్రోమోలా ఉందిరా అది. అర్ధాంగి రాత్రి 8:30 అలా సాంగ్ ఎండ్ అయ్యేసరికి వీళ్ళిద్దరికి పెళ్లి అయిపోద్ది, ఫస్ట్ నైట్ అయిపోద్ది, హీరోయిన్ ప్రెగ్నెంట్ కూడా అయిపోద్ది. ఈ సాంగ్ లిరిక్స్ కూడా చాలా తేడాగా ఉంటాయి. చూడండి, అవును చాలా పెద్ద ఎరుపు స్టోరీ ఇది. బట్ లైఫ్ ఇస్ అన్ఫేర్, ఎందుకంటే హీరో వల్ల ఫ్రెండ్ చచ్చిపోతాడు షుగర్ వల్ల. అండ్ మన లవడాలో లెజెండ్ చాలా కష్టపడి ఆడవడానికి ట్రై చేస్తాడు, కానీ అది అవదమ్మా, ఎందుకంటే డబ్బుకి యాక్టింగ్ కి సంబంధం లేదు కదా.
ఇమోషన్ అవుతామే. సో ఫైనలీ ఈ ఫ్రెండ్ చచ్చిపోతే గానీ లైఫ్ లో పర్పస్ దొరకలేదు మన మోడబుల్ హీరో గారికి. షుగర్ కి మందు కనిపెట్టి ప్రపంచాన్ని కాపాడాలనుకుంటాడు. అప్పుడే ఒక లవడాలో బీజిఎం తో మాంటాజ్ స్టార్ట్ అవుతుంది. అందులో రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ వీళ్ళు చదివే బుక్లు ఏంటో తెలుసా? ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇన్కమ్ ట్యాక్స్ థియరీ, అండ్ హీరోయిన్ చేతులు ఏమో బిజినెస్ అనలిటిక్స్. అరే అక్కడ మినిమం 10th క్లాస్ బయాలజీ టెస్ట్ బుక్ ఉన్న నమ్మేవాడిని కదరా మీరు షుగర్ కి మందు కనిపెడుతున్నారని. ఐరనీ ఏంటంటే వీళ్ళందరూ ఇక్కడ చేసే పని ఏంటి, షుగర్ వ్యాధికి మందు కనిపెట్టడం. సింగిల్ జిన్, పాలిజిన్, డైజిన్ అని పత్తి పుకు మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం స్వీట్స్ తింటారు. ఇది తీపి జంతికే కదా, తీపి జంతికే కదా, సిగ్గులేదురా. అండ్ ఇంకో పక్క వీడు చేసేది విజయ్కి అస్సలు నచ్చదు, ఎందుకంటే వాడికి ఇన్సులిన్ బిజినెస్ ఉంది కాబట్టి, అండ్ అది మడ్డగుడిసిపోతుంది కాబట్టి. అందుకే వీడి మీద ఓ కన్ను వేయి. ఏమైందిరా నీకు, ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు, వెయిట్ చేసిందా? సో అదే వేడి వల్ల మన లవడాలో లెజెండ్ మీదకి విజయ్ గాడు వాళ్ళ రౌడీస్ ని పంపుతాడు. ఇంకా మనోడి చాతబడి సారీ తైచ గురించి తెలిసిందే కదా, ఎగిరి ఎగిరి మరి కొడతాడు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అందరూ మాస్క్లు వేసుకున్నారు. అండ్ వీళ్ళు ఎలా ఉంటారో మన హీరో గాడికి తెలియదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మరి ఎంత ఫైటింగ్ చేసిన తర్వాత రిలాక్స్ అవ్వాలి కదా, అందుకనే ఇంకొక ఐటమ్ సాంగ్ వస్తుంది. మరి ఇడు హాయిగా ఐటమ్ సాంగ్ వేసుకుంటూ ఉంటే మన విజయ్ గాడు ఊరుకుంటాడా? ఆడి గొద్దలో కాలి హీరోయిన్ ఉన్న కార్ ని బాంబ్ తో లేపేస్తాడు. ఇక్కడ మన హీరో ఏడుస్తాడు సార్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఇక్కడ నుంచి జరిగే కొన్ని సీక్వెన్స్లు ఉంటాయి, అది డైజెస్ట్ అవ్వడానికి అరగంట పట్టింది నాకు. వీడి ప్రెగ్నెంట్ వైఫ్ చచ్చిపోయిందని మన లవడాలో లెజెండ్ డిప్రెషన్ లోకి వెళ్తాడు. కానీ దాని నుంచి బయటకు రావడానికి హిమాలయాస్ కి వెళ్తాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే వాడు వెళ్ళింది డిప్రెషన్ వల్ల కాదు, వాళ్ళ వైఫ్ ని చంపినోడిని పట్టుకోవడానికి. బట్ ఇందాకే చెప్పాను కదా చంపినోడు మాస్క్ వేసుకున్నాడు. కానీ ఈ సుల్లిగాడు షెర్లాక్ హోమ్స్, అన్ని తెలుసు ఇడికి. వాడు ఎక్కడుంటాడో తెలుసు, ఎలా ఉంటాడో తెలుసు, ఫైనలీ వాడున్న ఏరియాకి వెళ్ళి అని కొడతాడు కూడా. ఒక రిటార్డెడ్ పర్సన్ కూడా రాయాడు కదరా ఇంత లాజిక్లెస్ గా స్క్రిప్ట్. పోనీ అంత చేసి కిల్లర్ ని పట్టుకుంటాడా అంటే లేదు, పారిపోతాడు. అండ్ ఆ తప్పించుకున్న సీన్ స్టార్టింగ్ సీన్ కి కనెక్ట్ అవుతుంది. మోర్ ఓవర్ ఇక్కడ జరిగిన ఫైట్ లో ఈ యాక్టింగ్ కూడా చేయడు. ఈ మొహాన్ని తీసుకెళ్లి ఎవరికో డీప్ ఫేక్ చేశారు. అండ్ ఆ క్వాలిటీ చూస్తేనే అర్థమవుతుంది ఆ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ కి డబ్బులు కాదు కొత్తిమీర కట్టించారని. అయినా అలానే ఉంటుందిలే, మూవీ బడ్జెట్ లో సగం డబ్బులు ఊర్వశి పెట్టారుగా. బై ద వే అక్కకి 100 ఇయర్స్. ఇక్కడే ఊర్వశి ఎంటర్ అవుతుంది మూవీలోకి. అక్కకి హిమాలయస్ లో కూడా స్వెటర్ అక్కర్లేదు. అండ్ ఆ 2 గ్లాసులతో ఒకేసారి టీ తాగడం ఏంటో నాకు అర్థం కాదు. పిచ్చండి ఇది. అండ్ నౌ చాలా పెద్ద కోయిన్సిడెన్స్ జరుగుతుంది. అదేంటంటే తినేమో లవడాలో లెజెండ్ కి చాలా పెద్ద ఫ్యాన్, అనుకోకుండా ఇక్కడ చూసి షాక్ అవుతుంది. అండ్ తను కూడా మైక్రోబయాలజీ స్టూడెంటే. అండ్ ఇదంతా కోయిన్సిడెన్స్, నా మడ్డేం కాదు, లేజీ రైటింగ్ అంటారా దీన్ని. దట్స్ జస్ట్ లేజీ రైటింగ్. మీన్వైల్ అమేజింగ్ మీ స్పీచ్, వావ్ సర్. దాని తర్వాత కాలుకున్న చెప్పుకి బబుల్ గమ్ అంటుకున్నట్టు ఈ లెజెండ్ గన్ అంటుకుంటది. అరే ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది. అందుకే మనోడికి చిరాకు దంగి, నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు, కోపం కూడా ఒక ఫీలింగే, నాకు నీ మీద ఫీలింగ్సే పోయాయి పాపా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడే ఒక డ్రీమ్ సాంగ్, ఇద్దరితోనూ రొమాన్స్ చేస్తాడు, చనిపోయిన వాళ్ళ వైఫ్ తో అండ్ దీంతో. ఆటగాడివే. ఈ సాంగ్ లో వీళ్ళ వైఫ్ మాత్రం ఏదో పిచ్చుకోక తరిగినట్టు పరిగెడతానే ఉంటది. ఆ బొక్కల సాంగ్ తర్వాత రోడ్ మీద క్యాజువల్ గా తిరుగుతూ ఉంటే కిల్లర్ దొరికేస్తాడు. అంటే అంత ఈజీగానా? అనదర్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ లేజీ రైటింగ్. సిగ్గులేదురా. ఇంకేముంది, ఒక జెనరిక్ చేస్ సీన్, ఆ తర్వాత అన్ని పట్టేసుకుంటాడు. ఇంత చేసి పట్టుకున్నప్పుడు 4 దెంగిని వెనకెవడున్నాడు అని అడగాల, కానీ లేదు, కష్మిండే గాడు కదా, వాడిని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు ఏదో క్లాస్ మధ్యలో వచ్చగలినట్టు. తిరిగి వచ్చి చూస్తే వీడేమో ఫసక్ ఎవడో లేపేశాడు. నీ అమ్మ గుద్దకి సిగ్గుండాలరా, పిల్లాన్ని చంపినోడు దొరికితే 4 దెంగి ఎంక్వైరీ చేయక ఎక్కడికో బయటకు వెళ్ళిపోయాడు. పోనీ అదేమైనా ఇంపార్టెంట్ పనా అంటే కాదు, జాతర చూడడానికి వెళ్ళాడు మహాన్ బావుడు. ఎలాగో ఇక్కడ వరకు వచ్చి పరువు పోగొట్టుకున్నారు కాబట్టి అన్ని మూసుకొని షుగర్ కి మందు కనిపెడదాం, ఆ రీసెర్చ్ ని మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. మీన్వైల్ మీ పరిశోధనలో మీ అసిస్టెంట్ గా నేను పనిచేయాలని ఆశపడుతున్నాను, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. లైక్ వాట్ ద ఫక్ బ్రో, అంత పెద్ద రీసెర్చ్ లో ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని ఎలా జాయిన్ చేసుకున్నావు? ఒక ఇంటర్వ్యూ లేదు, బొక్క లేదు, తలూపేశాడు అంతే. తిరిగొచ్చి ల్యాబ్ లో రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళతో పాటు చాలా కొత్త మంది జాయిన్ అవుతారు, ఒక సీనియర్ సైంటిస్ట్ అండ్ యోగి బాబు.
ఈ మూవీలో తన కామెడీ టైమింగ్ దేనికి పనికిరాదు, ఎందుకంటే అక్కడ ఉన్నది అవడు లవడాలో లెజెండ్. ఈడు పక్కనుంటే ఎవడైనా ఫెయిలే. మరి వాళ్ళ ఎక్స్పెరిమెంట్ కోసం ఒక టెస్ట్ మెటీరియల్ కావాలి కదా, దానికోసం ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఒప్పేసుకుంటాడు. కాదు కాదు, వాడే వాలంటరీగా వచ్చి సైన్ చేస్తాడు. శరవణ సార్, మీ గురించి నేను చాలా గొప్పగా విన్నాను. పిచ్చిన కొడుకుల గురించి వింటమే గానీ చూడటం ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే ఈ డైలాగ్ తెలుసు కదా, హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ ని చంపేసినట్టు అని. ఇప్పుడు అదే జరుగుద్ది. ఆ బిజినెస్ మ్యాన్ కి పెట్టిన గ్లూకోజ్ బాటిల్ లో ఎవడో ఇంక్ కలిపేస్తాడు. చూడ్డానికైతే ఇంకలానే ఉంది. కట్ చేస్తే టెస్ట్ మెటీరియల్ రెస్ట్ ఇన్ పీస్. ఇంకేముంది, జనాలందరూ యాంటీ, మన లవడాలో లెజెండ్ ఏమో పిస్సిన్ ద ప్యాంటీ. ఆఫ్టర్ ఫ్యూ డేస్ మెడికల్ కౌన్సిల్ లో ఈ ఎక్స్పెరిమెంట్ ని బ్యాన్ చేసి పడదొబ్బాలి అని డిసిషన్ తీసుకునే లోపు సర్ప్రైజ్ మదర్ఫక్కర్, సచ్చిపోయిన వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ వచ్చి లేకి లేకి ఎలివేషన్ లన్నీ ఇస్తది. అయ్యగారి గౌరవాన్ని నిలబెట్టలేని ఈ ప్రాణం శరీరం ఉండి ఏం ప్రయోజనం. ఆ ఎలివేషన్ కి అక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ దాని వల్ల ఒకటి సచ్చిపోయాడని మర్చిపోయి ఆ ఎక్స్పెరిమెంట్ ని మళ్ళీ స్టార్ట్ చేయమని పర్మిషన్ ఇస్తారు. అది మరి సినిమా పరిస్థితి చెప్తున్నా కదా, దీనికంటే పిచ్చుపుకు సినిమాని ఎవడైనా నాకు చూపిస్తే. అండ్ ఈసారి ఎక్స్పెరిమెంట్ లో టెస్ట్ మెటీరియల్ తినే. ఈ గ్యాప్ లో యోగి బాబుని కిడ్నాప్ చేసి ఓజోక్ తీసుకెళ్తారు. అండ్ ఆ ఫస్ట్ టెస్ట్ మెటీరియల్ ని చంపినోడు ఎవడో కూడా తెలుస్తుంది, వీడే, వాడి పార్ట్నర్ అయిన సీనియర్ సైంటిస్ట్. ట్విస్ట్ ఇది. సో వాడి గుద్ద పగల దెంగుదామని మన లవడాలో లెజెండ్ స్టార్ట్ అవుతాడు. ఇక్కడ ఈడేమో ట్రైన్ లో సరసాలు చేస్తూ ఉంటాడు. సి ట్రైన్ ఏమో ఇంత ఫాస్ట్ గా వెళ్తూ ఉంటుంది, అయినా సరే ఇది ఎలా ఎక్కేసాడు. దిస్ ఇస్ బియాండ్ సైన్స్. ఆ పూకులో తాయిచీ వల్ల క్యాండిల్స్ మాత్రమే ఆపగలం అనుకున్నా, ఇలా రన్నింగ్ ట్రైన్ కూడా ఎక్కేయొచ్చా? నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత మోసం చేసిన సైంటిస్ట్ నోట్ లో పెట్టి పుల్ అవుట్ చేస్తాడు. హ్యాంగర్ నిరా. కట్ చేస్తే అక్కడ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ ఆ వాసన వల్ల విజయగాడ్ అక్కడికి లగెత్తుకుంటూ వస్తాడు బొకే వేసుకుని, టు కంగ్రాచులేట్ హిమ్ ఫక్ నో పార్ట్నర్షిప్ ఆఫర్ చేయడానికి. కానీ మనోడు మంచితనానికి రోల్ మోడల్ కదా, అందుకే ఒప్పుకోడు. యు ఆర్ టోటలీ రాంగ్. ఇవన్నీ సరిపోనట్టు ఇంకొక రొటీన్ ట్విస్ట్ ఉంటది. ఈడు గురువేయుడు గుద్దలో గుణపందింపుతాడు, ఆయనే రా మెయిన్ విలన్. బట్ నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, అది ఇంజెక్షనా, లేజరా, గూపుగడి కమ్మ, ఏంట్రా అది? అదేంటో నాకు తెలియదు, కానీ దాని వల్ల మన లవడాలో లెజెండ్ కళ్ళు తిరిగి పడిపోతాడు. అండ్ ఆయన్ని కూడా ఓజోకి షిఫ్ట్ చేస్తారు. మనోడు లేచి చూసేసరికి ఈ జైల్ లాంటి సెటప్ లో బిత్తర చూపులు చూస్తూ ఉంటాడు. ఈ డిన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా? ఏం చేస్తున్నావు రైడా, ఈ సెటప్ అన్ని పెట్టుకొని ఇస్తున్నావా? దాని తర్వాత ఏముంది, ఈ మందు కనిపెట్టిన క్రెడిట్ మొత్తం నాకు ఇచ్చేయి, నేను ప్రాణాలతో వదిలేస్తా. సారీ, నిన్ను, నీ పెళ్ళాన్ని, నీ కొడుకును కూడా ప్రాణాలతో వదిలేస్తా అని అంటాడు. అదే మరి ట్విస్ట్, వీడి పెళ్ళం ఇంకా బతికే ఉంది. అండ్ కొడుకు కూడా పుట్టేశాడు. వాళ్ళిద్దరిని కలిపి ఇన్ని రోజులు ఓజోలో ఉంచారు. బట్ ఇదెలా బతుకుందిరా బాబు అంటే, ఆ రోజు కారులో ఇది లేదు, వేరే వాళ్ళకి హెల్ప్ అని ఎవరినో కూర్చోబెట్టింది. అప్పుడు కారు పేలిపోద్ది, అది చూసి ఈమెమో డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోద్ది. దెన్ విజయ వాళ్ళ మనుషులు వచ్చి తన ఎత్తుకొస్తారు ఓజోకి. ఈడో పెద్ద ఎర్రిపూకు ఈడి కళ్ళ ముందే ఇదంతా జరుగుతుందంటే తెలియలేదంట పెద్ద మనిషికి. వావ్. ఇక్కడ అదే సోది బ్లాక్ మెయిలింగ్ జరుగుతూ ఉంటుంది. కానీ ఇంకొక రొట్ట ట్విస్టరా బాబు, ఆ ఊర్వశి కూడా విలనే. ఇప్పుడు ఇదెందుకు విలన్ అయిందంటే, ఈ లవడాలో లెజెండ్ పాస్ట్ లో ఏదో యాంటీబయోటిక్స్ మీద రీసెర్చ్ చేస్తాడు, దాని వల్ల ఊర్వశి వల్ల బాబు బిజినెస్ దెబ్బతిని గన్తో కాల్చుకొని చచ్చిపోతాడు. అందుకే రివెంజ్ కోసం ఈ దరిద్రమైన డ్రామా. స్క్రీన్ మీద వాళ్ళ కొడుకుని చూపించి లేపేస్తామని బెదిరిస్తే గానీ ఫైట్ స్టార్ట్ చేయడు మనోడు. బీజేని ట్రాన్స్ఫార్మర్ మీదకి తంతాడు. అండ్ వాళ్ళ గురువుని ఊర్వశి చేత చంపిస్తాడు. అదేమో ఈండి కాల్చాలనుకుంటది, కానీ అప్పటికే గన్ లో బుల్లెట్స్ అయిపోతాయి. లిటరలీ 3 అంటే 3 బుల్లెట్సే ఉంటాయిరా గన్ లో. సో ఫైనలీ అక్కడ ఉన్న జనాలతోనే ఊర్వశిని తొక్కించి వాడి పెళ్ళం పిల్లల్ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ది ఎండ్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 8K కామెంట్స్ చేసేయండి మావా. W అని స్పామ్ అయిపోవాలి కామెంట్ సెక్షన్లో. అండ్ ఈ వీడియోలో మీకు నచ్చిన పార్ట్ని స్క్రీన్ షాట్ తీసి మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేయండి. @301diaries అఫీషియల్ని ట్యాగ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ స్టోరీ చూస్తాం మేము. అండ్ ముష్టాగ్ కోకోయలో హెయిర్ గ్రోత్ కిట్ని చెక్అవుట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. చాలా జెన్యున్ ప్రోడక్ట్ అండ్ నేను పర్సనల్గా యూజ్ చేశాను, చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి నాకు. సో వీటి లింక్ని నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి కొనుక్కోవచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. అండ్ 301 డైరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. గట్టిగా దెబ్బ పోతున్నా. వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీస్. Hey!
బాత్రూమ్ లో